నమస్తే మేడం. చెప్పండి. మేము గంగా కావేరి 1000 పది వేసినాము. మొక్క ఎదుగుదల లేదు, ప్లస్ రెండవది వచ్చేసి పిలకలు కూడా ఎక్కువ రాలేదు. అంత మాడి మాడిపోయినట్టు మాదిరి, ఎండుగడ్డి మాదిరి పక్కలకు వస్తుంది. కొద్దిగా దయచేసి దానికి అంటే పై పిచికారి ఏమన్నా చేయాలన్నా, లేకుంటే కింది కిందిపాటి మందులు ఏమన్నా వేయాలన్నా ఒకసారి తెలుపగలరు. ఇప్పుడు వేసి నాటు వేసి 40 రోజులు అయింది మేడం. జనరల్ గా ఒకటి మిగతా రైతులు కూడా గుర్తు పెట్టుకోండి, మార్కెట్ రకాలు అంటే 1001 కానీ 1010 కానీ, అది ఏ కంపెనీ అయినా సరే, అది మా దగ్గర తీసుకున్నా పైన బయట ప్రైవేట్ కంపెనీ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా 1010 1001 ఎక్కడ తీసుకున్నా కూడా వాటికి జింకు ధాతు జింకు యొక్క అవసరం చాలా ఎక్కువ ఉంటుంది అన్నిటికంటే. కాబట్టి భూమిలో ఉండే జింకు వాటికి సరిపోదు అన్నట్టు వాటికి జనరల్ గా, అంటే మన భూములలో జింకు ధాతు లోపం స్వతహాగానే ఉన్నది, జింకు ధాతు లోపం. సో వేసిన రకం ఎక్కువ వస్తుంది, దానికి మన దగ్గర కూడా తక్కువ ఉంది. కాబట్టి డెఫినెట్ గా 1010 1001 రెండింటిలో జింకు ధాతు లోపం చాలా సర్వసాధారణం వస్తుంది. సో కాబట్టి అందుకని మనం ఏం చెప్తున్నట్టు, ప్రతి చాలా సందర్భాల్లో మీరు నాటు పెట్టేటప్పుడే దుక్కులోనే ఎకరానికి ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్, 1010 1001 పెడుతున్నారంటే జింక్ సల్ఫేట్ చాలా అవసరం. దానికి ఎకరానికి ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. సో ఇప్పుడు మీకు ఇప్పుడు వేసే అవకాశం లేదు, ఇట్లాగా మీరు 25 రోజులు నాటు పెట్టిన ఎవరో లేదంటున్నారు కదా. రెండు ఆప్షన్స్, ఒకటి ఇప్పుడు మీరు కంట్రోల్ చేసిన దాని నుంచి పెద్దగా ఉపయోగం ఉండదు, ఎందుకంటే 25 రోజుల లోపు దాన్ని కంట్రోల్ చేస్తేనే మనకి ఏదైనా ఫిల్టర్ వచ్చి మంచి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు దాన్ని అది చేయాల్సిన చేసేసింది, చేసినా ఉపయోగం ఉండదు. అయినా కూడా చేయాలనుకుంటే ఎకరానికి ఒక 1/2 కేజీ జింక్ సల్ఫేట్. ఈ చీలేటెడ్ జింక్ కొట్టదు మీరు, నేను చూసిన షాపులలో చీలేటెడ్ జింక్ కొడతాను మీరు అందరు 100 గ్రాములు 200 గ్రాములు. చీలేటెడ్ జింక్ అనేది సమస్యలు ఉన్నప్పుడు ప్రాబ్లమాటిక్ సాయిల్స్ ఉంటే వేయాలి, దీనికి అవసరం లేదు. పైన పిచికారి చేయడం కొరకు జింక్ సల్ఫేట్ అని దొరుకుతుంది ఒకటి, 1/2 కేజీ పర్ ఎకర్. 2 సార్లు కొట్టాలి మందులు, ఏదైనా మందులు కొట్టేటప్పుడు, ఏదైనా పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ కొట్టేటప్పుడు కూడా అందులో కలిపి కూడా కొట్టుకోవచ్చు మీరు, మినిమం 2 టైమ్స్ కొట్టాలి. నాట్ వైజ్ ఏంటంటే మీరు పెద్ద కొట్టకపోయినా ఉపయోగం నష్టం ఏం జరగదు మీకు, అంటే ఈ స్టేజ్ లో ఒక 15 రోజుల కింద అయి ఉంటే మీకు ఉపయోగం జరిగేది. ఇప్పుడు ఆల్రెడీ మీరు 4 రోజులు అయిపోయింది, సల్ఫేట్ కొట్టినా జింక్ సల్ఫేట్ సమస్య తీరినా ఉపయోగం ఉండదు. కాబట్టి మీ ఇష్టం, కొడితే కొట్టండి, కొట్టకపోతే కూడా ఇబ్బంది ఏం లేదు. కొట్టే కనుక వేరే మందులతో కలిపి కూడా ఎకరానికి కాఫీ కూడా 2 సార్లు కొట్టి జరుగుతుంది. సరే, ఇప్పుడు యూరియా ఉన్ను మన పొటాష్ మాదిరి ఆ కింది మందులు చల్లుకోవచ్చా దానికి? మైపాల్ రెడ్డి నీ ఒక్కని చెప్తే చాలా మంది కూడా అర్థమైతుంది. జనరల్ గా ఏంటంటే వరి పొలానికి 2 బస్తాల యూరియా వేయాలి మనం. ఇప్పుడు 1010 అనే రకం ఏంటి, 1010 అనే రకం ఏంటి, 120 రోజులలో క్రాప్ అయిపోతుంది. 120 డేస్ 120 డేస్ లో క్రాప్ అయిపోతే లాస్ట్ 60 డేస్ మనం ఏం చేసేటట్టు ఉండదు దానికి, అది కోతకొచ్చే కార్యక్రమం ఉండదు. దాంట్లో నువ్వు ఏం ఎరువులు వేసేటట్టు ఉండదు ఏ రకానికైనా, అది బీపీటీ కానీ 1010 కానీ 1001 కానీ తెలంగాణ సొన్న కానీ ఏదైనా కానీ లాస్ట్ 60 రోజులు ముట్టుకోవద్దు నువ్వు. అంటే 120 రోజులలో 60 రోజులు పోతుంటే మిగులుతుంది 60 రోజులు మిగులుతుంది. 60 రోజులలో నార్మల్ అనే 4 రోజులు ఉంటుంది, అది 4 రోజులు ఉంటుంది. ఇంకా 4 రోజుల లోపల 2 బస్తాలు యూరియా వేయాలి. అంటే ఎన్ని రోజులు ఒకసారి వేయాలి మనం, 10 డేస్ ఒకసారి వేయాలి. అంటే నాటు పెట్టినాక 10 రోజులకి, నాటు పెట్టినాక 20 రోజులకి, నాటు పెట్టినాక 30 రోజులకి, అంటే కనీసం ఒక 40 డేస్ లోపల మొత్తం యూరియా కథం చేసేయాలి మనం. కానీ మనం ఇంకా కూడా మీరు బీపీటీ పెట్టినా గట్ల ఏం చెప్తాను, బీపీటీ పెట్టినా కూడా మీరు నెలకొక్క బస్తా వేసుకుంటా పోతా. ఇప్పుడు మనం ఉదయం 9 గంటలకు ఆకలి అవుతుంది, నువ్వు 9 గంటలకు తినలేదు అనుకో, నువ్వు కాసేపు ఆకలి అవుతుంది బాడీకి, తర్వాత అది మర్చిపోతుంది. అదిగా నువ్వు టిఫిన్ పెట్టకుండా నీ శరీరం ఏమో అనదు. నువ్వు 11 గంటలకు పెట్టినా పెద్ద ఉపయోగం ఉండదు దానికి. ఇది కూడా అంతనే, నువ్వు 10 రోజులకు దానికి వేయకపోతే చూస్తుంది నువ్వు వేస్తావు యూరియా వదిలేస్తుంది. సో పిలకలు ఎక్కువ రావు దానికి. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ 120 డేస్ పంట కాలం ఉండే రకాలు అన్నిటి కూడా 10 రోజులకు ఒకసారి వేసేయాలి. 150 రోజులు ఉండే వాటికి 20 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి వేసేయాలి. ఇప్పుడు ఏదైనా మిగిలిపోయి ఉంటే కనుక యూరియా తొందర వేసేయండి, లేకపోతే ఎమ్మడే పూతకు వచ్చేస్తుంది అది.
ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం చెప్పండి. జింక్ లోపం ఉన్నట్టయితే మీరు ఎటువంటి ఎరువులు వేసినా కూడా పని చేయవు. కాబట్టి మొదటిగా జింక్ లోపాన్ని నివారణ చేసుకోండి. ఫస్ట్ జింక్ లోపం దానికి నిబంధన రెండుసార్లు కొట్టిన తర్వాత ఇవి. ఓకే మేడం.